హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ 60 యూట్యూబ్ ఛానల్. బ్రిటిష్ వారు వెళ్లిపోయినా హిందువులంతా శక్తివంతమైన దేశంగా అవతరిస్తే తప్ప మన స్వేచ్ఛను మనం పరిరక్షించుకోలేం. యువతరం అంటే సుగంధం వెదజల్లే సుమాలు. తాజాగా ఉన్నప్పుడే ఈ సుమాలు భరతమాత పాదాల చెంతకు చేరాలి. ఏ వాసన లేని వాడిపోయిన పూలు అర్చనకు నిరుపయోగం. జాతి ఐక్యత, యువత బాధ్యత గురించి కొన్ని దశాబ్దాల క్రితం డాక్టర్ హెడ్గేవార్ చెప్పిన ఈ మాటలు అక్షర సత్యాలు. డాక్టర్ హెడ్గేవార్ జీవిత విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. వైవిధ్యంలోనే ఐక్యత ఉందని, భిన్నత్వాన్ని కాపాడుకుంటూ భారతమాత సేవలో అందరూ పునీతం కావాలని ఈ లక్ష్య సాధన కోసం డాక్టర్జీ తన జీవితాన్ని అంకితం చేశారు. హిందూ సమాజాన్ని జాగృతం చేసేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్ను స్థాపించిన జాతీయవాదిగా ఆయన పేరు భారతదేశ చరిత్రలో చిరస్మరణీయం. మన దేశంలో స్వాతంత్ర సమరం సాగుతున్న కాలంలో ప్రజానీకాన్ని గాంధీజీ, డాక్టర్ అంబేద్కర్, వీర సావర్కర్, డాక్టర్ హెడ్గేవార్ ఎంతగానో ప్రభావితం చేశారు. స్వాతంత్రం కోసం గాంధీజీ, అస్పృశ్యత నివారణకు అంబేద్కర్, విప్లవమే శరణ్యమన్న వీర సావర్కర్ విభిన్న మార్గాల్లో కృషి చేశారు. అలాగే హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలని హెడ్గేవార్ దృఢ దీక్ష వహించారు. డాక్టర్జీగా ప్రసిద్ధి చెందిన కేశవ్ బలిరాం హెడ్గేవార్ 1889 ఏప్రిల్ 1 ఉగాది పర్వదినన్నాడు మహారాష్ట్రలోని నాగ్పూర్లో జన్మించారు. చిన్నతనం నుంచే ఆయన బ్రిటిష్ పాలకుల పద్ధతులపై ధైర్యంగా నిరసన వ్యక్తం చేసేవారు. హెడ్గేవార్ నాగ్పూర్లోని ప్రాథమిక పాఠశాలలో చదువుతుండగా విక్టోరియా రాణి పాలన 60వ వార్షికోత్సవం సందర్భంగా పంచిపెట్టిన మిఠాయిలను ముట్టుకోనని శపథం చేశారు. హైస్కూల్లో చదువుతుండగా బ్రిటిష్ పాలకుల ఆదేశాలకు విరుద్ధంగా వందే మాతరం గీతాన్ని ధైర్యంగా ఆలపించారు. మాతృభూమికి సదా వందనం చేయాలని, భారత్ మాతాకి జై అనే నినాదం మార్మోగాలని, ఇందుకు జాతీయ భావనే దోహదం చేస్తుందని హెడ్గేవార్ నమ్మారు. హిందువుల్లో జాతీయతను, ఐక్యతను పెంపొందించాలన్న లక్ష్యంతో ఆయన నాగ్పూర్లో 1925 ఆర్ఎస్ఎస్ను స్థాపించారు. క్రమశిక్షణ, జాతీయత, దేశభక్తి మొదలైనవి ఆర్ఎస్ఎస్ ఆయుధాలు. భారత్లోనే కాదు, విశ్వవ్యాప్తంగా హిందువులందరినీ సంఘటితం చేయాలన్నదే సంఘ ధ్యేయం. హెడ్గేవార్ స్థాపించిన అనతికాలంలోనే ఆర్ఎస్ఎస్ దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందింది. ప్రస్తుతం 36 హిందువులకు చేరికైన సంఘ్ తన కార్యకలాపాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తోంది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఇందూరులోని కందకుర్తి హెడ్గేవార్ పూర్వీకుల నివాస స్థలం. నైజాం కాలంలో ఆ కుటుంబానికి చెందిన నరహరిశాస్త్రి బతుకు తెరువు కోసం నాగ్పూర్కు వలస వెళ్లారు. ఆ వంశంలో జన్మించిన కేశవ్ బలిరాం హెడ్గేవార్ చిన్నతనంలో పేదరికాన్ని అనుభవించారు. కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా హెడ్గేవార్ విప్లవ భావాలకు ఆకర్షితుడై కలకత్తా చేరుకున్నారు. అక్కడ వైద్య విద్యను అభ్యసిస్తూనే విప్లవకారుల సమన్వయ సంస్థ అయిన అనుశీలన సమితిలో పనిచేశారు. దేశం కోసం పనిచేయాలంటే అందర్నీ కలుపుకొని పోవడం ఒకటే ఏకైక మార్గమని ఆయన నమ్మేవారు. వైద్య విద్య పూర్తయ్యాక తిరిగి నాగ్పూర్ చేరుకుని స్వాతంత్ర పోరాటం సందర్భంగా కాంగ్రెస్లో చేరారు. దేశ చరిత్ర, సమకాలీన పరిస్థితులు, భవిష్యత్తు పరిణామాలను హెడ్గేవార్ అంచనా వేసుకున్నారు. ఈ విషయాలపై పలువురితో తరచూ చర్చించేవారు. స్వేచ్ఛ కోసం గళం విప్పిన ఆయన 2 జైలు శిక్ష అనుభవించారు. హిందూ సమాజంలో బలహీనతలు, అప్పటి పరిస్థితులు ఆయనను ఎంతో వేదనకు గురిచేశాయి. హిందువులను సంఘటితం చేస్తేనే జాతీయత సాధ్యమని భావించి తన 36వ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను స్థాపించారు. 1925 సంఘ్ కార్యకలాపాలను విస్తరింపజేస్తూనే స్వాతంత్ర సమరంలోనూ పాల్గొన్నారు. దేశంలో స్వాతంత్ర పోరాటం ప్రారంభమైన తొలినాళ్లలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అనేక సంస్థలు పుట్టుకొచ్చాయి. 1885 కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించగా 1906 ముస్లిం లీగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత హిందూ మహాసభ, సోషలిస్టు పార్టీ, కమ్యూనిస్టు పార్టీ వంటివి ప్రారంభమయ్యాయి. ఈ సంస్థల మధ్య సైద్ధాంతిక ఘర్షణ కూడా మొదలైంది. వివాదాలు, అభిప్రాయ భేదాలు ఇలాగే కొనసాగితే దేశానికి నష్టం జరుగుతుందని హెడ్గేవార్ భావించారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాల్సిన అవసరం ఎంతో ఉంది అనుకున్నారు. దేశభక్తి, జాతీయత, సామాజిక బాధ్యత లోపిస్తే హిందువుల్లో ఐక్యత ఉండదని ఆయన గ్రహించారు. కులాలను, అస్పృశ్యతను మనఃపూర్వకంగా వదిలివేస్తూ సామాజిక పరివర్తనకు కృషి జరగాలని ఆ దిశగా తన ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకోసం ఆర్ఎస్ఎస్ శాఖల ద్వారా హెడ్గేవార్ కృషి చేయడం ప్రముఖులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. 1938 పూణేలో జరిగిన సంఘ శిబిరానికి డాక్టర్ అంబేద్కర్ వచ్చి అక్కడ నిమ్న కులానికి చెందినవారు ఉండడం చూసి ఆశ్చర్యపోయారు.
అస్పృశ్యత నివారణకు ఇలా కృషి జరగడం తాను గతంలో ఎన్నడూ చూడలేదని ఆయన ప్రశంసించారు. 1934లో గాంధీజీ కూడా ఆర్ఎస్ఎస్ శిబిరాన్ని సందర్శించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వివిధ కులాలకు చెందినవారు సంఘ శిబిరంలో ఎలా కలుసుకున్నారంటూ హెడ్గేవార్ను గాంధీజీ ప్రశ్నించారు. అందరిలో రాష్ట్రీయ భావాన్ని, హిందువులం అనే చైతన్యాన్ని తాము కలిగిస్తున్నట్లు డాక్టర్జీ బదులిచ్చారు. తాను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ అస్పృశ్యత లాంటి అవలక్షణాలను అంతం చేయడంలో హెడ్గేవారు ఎన్నడూ రాజీపడలేదు. కులాన్ని ఆధారంగా చేసుకుని సామాజిక రాజకీయ కార్యకలాపాలను నడిపేవారిని ఆయన బహిరంగంగా నిరసించారు. 1933లో గాంధీజీ హరిజనోద్ధరణ పేరిట ప్రారంభించిన సామాజిక యాత్రకు సైతం ఆర్ఎస్ఎస్ సంఘీభావం ప్రకటించింది. అదే స్ఫూర్తితో ఆర్ఎస్ఎస్ ప్రారంభించిన సేవాభారతి ఇప్పటికీ దేశవ్యాప్తంగా విస్తృతంగా తన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అన్ని వర్గాల మద్దతుతో ఆర్ఎస్ఎస్ బలోపేతం కావడాన్ని అలనాడు కొందరు కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోయారు. సంఘ కార్యకలాపాలను ప్రశ్నిస్తూ కాంగ్రెస్ నేతలు రాసిన లేఖలకు హెడ్గేవార్ ధీటుగా బదులిచ్చారు. తాము కాంగ్రెస్తో సహా ఎవరికీ వ్యతిరేకం కాదని, దేశభక్తిని పెంచుతూ జాతిని ఐక్యంగా ఉంచడమే తమ ధ్యేయమని హెడ్గేవార్ స్పష్టం చేశారు. ప్రజల మధ్య విద్వేషాలు రగిలించడం సరికాదని హితవు పలికారు. అప్పటి నుంచి సంఘ్పై కాంగ్రెస్లో అసహనం కొనసాగుతోంది. కొందరు సోషలిస్టులు కూడా సంఘ్ను వ్యతిరేకించారు. 1937లో హెడ్గేవార్ కాశీ వెళ్లగా కొందరు సోషలిస్టులు కరపత్రాలు పంచిపెడుతూ డాక్టర్జీని మినీ ఫాసిస్ట్ నేత అంటూ దూషించారు. అయినా హెడ్గేవార్ ఏమాత్రం చెలించలేదు. ఎవరిది న్యాయమైన మార్గమో కాలమే నిర్ణయిస్తుందని ధైర్యంగా బదులిచ్చారు. ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే శక్తివంతమైన సంస్థగా రూపుదిద్దుకుంది. ఇందుకు హెడ్గేవార్ వేసిన బలమైన పునాదులే కారణమని చెబుతుంటారు. 1940 జూన్ 21 హెడ్గేవార్ మహారాష్ట్రలోని నాగ్పూర్లో కన్నుమూశారు. ఇది హిందూ దేశం, ఇది వాదనలకు అతీతమైన సత్యం అని అలనాడు డాక్టర్జీ చెప్పిన మాటలు హిందువులకు స్ఫూర్తిదాయకం. మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ 6G సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.